ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రతి వారము వింటూ ఆశీర్వదింపబడుతున్నారని, అలాగే మీరు ఈ యొక్క ప్రవాక్యాల ద్వారా ఎంతో దీవెనలు పొందుకుంటున్నారని మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఫోన్స్లో, మీరు చెబుతున్న ఆ సాక్ష్యాలు, మీరు పంచుకుంటున్న ఆ ప్రార్థన విన్నపాల గురించి మేము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాలని ఆలకిద్దాము. అందరము కళ్ళు మూసుకొని తల వంచినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవ, మరొకసారి నీకు వందనాలు, నీ నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభు. ఇంతవరకు మమ్మల్ని ప్రభు మీరు కాపాడారు, భద్రపరిచారు, నడిపించారు. ఇదిగోనైనా మరొకసారి ప్రభు మీ పాదాల సన్నిధికి చేరి మీ యొక్క మాటలను, మీ యొక్క అమూల్యమైన వాక్యాలను వింటుండగా మమ్మల్ని ప్రభు మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఎంతమంది అయితే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి. ప్రభు వారి జీవితాలలో ప్రభు మీరు మేలును సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభు నీ మాటలతో మాతో మాట్లాడి మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రభు అయిన రక్షకుడైన పునరుద్ధానుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం కొద్ది సమయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనములో ఇలా రాయబడి ఉన్నది: యెఫున్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన ఈ దేశమందు మీలో ఎవరునూ ప్రవేశించరు, ఇది నిశ్చయము. దేవుడి మాటను దీవించునుగాక. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక స్పష్టత ఉంటుంది. ప్రసంగమా గమనించండి, దర్శనాల ద్వారా మాట్లాడినా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినా, కళల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడినా, ఒక స్పష్టత అనేది దేవుడు ఎప్పుడు చెప్తాడు. ఎప్పుడు దేవుడు తన బిడ్డలను కన్ఫ్యూజన్స్లో ఉంచడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాయి. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువా తప్ప మీలో ఎవరు కూడా వాగ్దాన దేశానికి ప్రవేశించరు, ఇది నిశ్చయము అనే పదాన్ని ఆఖరిలో వాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఇద్దరి పేర్లు చెబుతున్నాడు. ఆ ఇద్దరి పేర్లలో కూడా వారి తండ్రి పేరును కూడా యాడ్ చేసి చెప్తున్నాడు. ఏమని? యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇంకా వేరే కాలేబులు కూడా ఉండొచ్చు. అంటే అలాగే అంటున్నాడు, నూను కుమారుడైన యెహోషువా వాళ్ళ తండ్రి పేరుతో సహా చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏ కాలేబు, ఏ యెహోషువా దేవుని యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారనేది. అయితే దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఒక స్పష్టంగా మాట్లాడతాడనే విషయాన్ని ఈ అంశం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆదే వచనంలో ఆఖరి భాగానికి వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు, ఇది నిశ్చయము అనే ఒక పదం వాడాడు. నిశ్చయము అంటే ఇది ఖచ్చితము, వీరిద్దరు తప్ప మీలో ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలో, దేవుని యొక్క వాగ్దాన దేశంలో మీరు ప్రవేశించరు అనే విషయము నిశ్చయము, ఖచ్చితము, కన్ఫర్మ్ అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నిశ్చయము అనే పదము దేవుడు కొన్ని చోట్ల వాడాడు. అయితే ఈ నిశ్చయము అనే పదం వాడిన చోట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్ఫర్మ్గా అంటే ఖచ్చితంగా దేవుడు ఆ పనిని చేయబోతున్నాడని సంకల్పము చేసుకొని ఉన్నాడు, ఖచ్చితంగా బలంగా ఆయన నిర్ణయించుకున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో కొన్ని విషయాలను నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు నిశ్చయించుకున్న కొన్ని పనులు, దేవుడు నిర్ణయించుకున్న కొన్ని నిశ్చయమైన విషయాలను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, మొట్టమొదటిది నాతో పాటు చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇలా ఉంది, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి అని ఒక విషయాన్ని ఇక్కడ పదాలు వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్న మాట అంటే, అబ్రహాము తర్వాత ఇసహాకు వచ్చాడు. ఇసాహాకు తన యొక్క తండ్రి బావులను మళ్ళీ తవ్వించినప్పుడు, అక్కడ నీళ్లు వచ్చినప్పుడు, ఇవి నా బావులు, ఇవి మావి, మా సంపది, మాకు చెందినవని అక్కడ వారు వచ్చి ఇక్కడ అబ్రహాం యొక్క కుమారుడైన ఇసాహాకుతో గొడవ పడ్డారు. అయితే ఇసాకు వాటిని వదిలేసి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ బావిని తవ్వాడు. అక్కడ వాళ్ళు కూడా వచ్చేసి ఇవి మాయి అని అక్కడ కూడా వారు గొడవకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయి మళ్ళీ ఇసాకు తవ్వాడు. అయితే అక్కడ మళ్ళీ నీళ్లు ఉబికినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ సంఘటనలు చూసిన వీరందరూ కూడా ఏకమై ఇసాహాకు దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే,
వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. ఒక అన్యుడు ఇసహాకు గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు నీకు నిశ్చయంగా ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు నీతో ఉన్నాడు, కన్ఫామ్గా దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని మాకు అర్థమైంది అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు ఆ పదాన్ని వాడాడు అని అంటే, లేదా ఎప్పుడు ఆ పదం బైబిల్లో మనకు కనబడుతుంది అంటే, ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోయిందో అప్పుడే ఈ పదం వాడబడింది. అయితే దేవుడు నిశ్చయంగా ఎప్పుడు ఎందుకు ఏ విషయంలో ఉంటున్నాడు అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే పదం ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రియ సంగమ, ఇప్పటి వరకు దేవుడు నీకు తోడుగా లేడని నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు ఈ కాలం వరకు దేవుడు నిన్ను మర్చిపోయాడేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు, ఇసహాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆ విషయాన్ని అన్యులు గుర్తించారు. ప్రియ సంగమ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన వాడే. ఆయన వాగ్దానం చేసి తప్పిపోయే దేవుడు కానే కాదు. అందుకనే ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. చాలామంది క్రైస్తవులకు ప్రాబ్లం ఏంటంటే, వారికి నిశ్చయత లేదు. అవును, దేవుడు నాకు తోడున్నాడని కన్ఫర్మేషన్ చాలామందికి లేదు. దేవుడు తోడుగా ఉన్నాడంటావా? అసలు దేవుడు తోడు ఉంటే ఇట చేస్తాను, దేవుడు తోడుగా నాకు ఉన్నట్టుగా అనిపించడం లేదు, దేవుడు నా మొర ఆలకించినట్టుగా అనిపించడం లేదు, దేవుడు నా కుటుంబ పక్షాల మంచి మేలును చేస్తాడని నాకు అనిపించడం లేదని అవిశ్వాసపు మాటలు చాలామంది మాట్లాడతారు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నీకు తోడై ఉంటాను అని అన్నాడు అంటే ఖచ్చితంగా తోడై ఉంటాడు. అదేవిధంగా ఈ యొక్క అబ్రహాము తర్వాత ఇసాకు తోడై ఉన్నాడు, ఇసాకు తర్వాత యాకోబుకు కూడా తోడై ఉన్నాడు. అదే ఆది కాండం 28:16 మీరు ఈ మాటలు మనం చూద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండిని, నీవు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడును, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పాడు. యాకోబుతో కూడా దేవుడు అలాగే మాట్లాడు, నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను విడిచిపెట్టను అనే విషయాన్ని యాకోబుతో కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అదే కాకుండా మనము క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడిన ఒక మాటని మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. 28:20 మీ కొరకు నేను చదవాలని అనుకుంటున్నాను. నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని యేసు ప్రభు వారు చెప్పిన వాగ్దానం. హల్లెలూయా. ప్రియసంగమా, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు చేస్తున్న పనుల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు. నీ వ్యాపారంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు భక్తి పరుడు అయితే, నువ్వు విశ్వసించిన వాడివైతే, నువ్వు బాప్తిజం పొందుకున్న వాడివైతే, నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచుకున్న వాడివైతే, నిశ్చయంగా ఆయన వాగ్దానాలు నీ కొరకే. నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక పదాన్ని మనం చూద్దాం. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా, కన్ఫామ్గా దేవుడు ఇంకొక మాట ఏం చెబుతున్నాడో చూద్దాం. కీర్తన గ్రంథము 66 ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 66:19 మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. అక్కడ ఇలా రాయబడి ఉంది, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. భక్తులు అంటున్నాడు, నిశ్చయముగా, అవును, కన్ఫామ్గా దేవుడు నా మొరను ఆలకించి ఉన్నాడు. ప్రియసంగమా, ప్రార్థించినప్పుడు మనం ఇది విశ్వసించాలి. నేను ఏ విషయం గురించి అయితే ప్రార్థించానో, ఏ విషయం గురించి నేను దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నానో, దేవుడు దానిని ఆలకించాడు, ఖచ్చితంగా జవాబు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు, నేను ప్రార్థన చేసి చూస్తాను దేవుడు చేస్తాడో లేదో చూద్దాం, నేను ప్రార్థన చేసి చూస్తాను దేవుడు ఆలకిస్తాడో లేదో చూద్దాం, నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఆలకిస్తే ఆలకించాడు లేకపోతే లేదు అన్నట్టు అవిశ్వాసపు మాటలు, అంటే ఒక రాయేసి చూస్తాను తగిలితే తగిలింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ప్రియసంగమా, దేవుని యొద్దకు వస్తున్న వారు దేవుడు ఉన్నాడని, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన మొర ఆలకిస్తాడని నమ్మాలి. అందుకనే బైబిల్లో రాయబడి ఉన్న మాటలు నేను మీకు చెప్తున్నాను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిశ్చయముగా ఆయన నీ మొరను
అంగీకరించి ఉన్నాడు. ప్రియ సంగమా, నీ యొక్క కన్నిటిలో, నీ యొక్క బాధలో, నీ యొక్క కష్టాలలో, నీ యొక్క నష్టాలలో, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిలో నువ్వు మొరపెట్టిన ప్రతి మొర దేవుని సన్నిధికి చేరి ఉన్నది. నువ్వు విశ్వసించు, నువ్వు విశ్వసించిన దేవుని మహిమను నువ్వు చూస్తావు. నువ్వు విశ్వసించి దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉండు, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉండు, దేవుడు సరైన సమయంలో నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపులు ఒకటివి కాదు. మనం ఆలోచించేది రేపటి వరకే, ఆయన ఆలోచించేది దీర్ఘకాలం వరకు ఆయన ఆలోచిస్తాడు. మనకు మనం అడుగుతున్న వాటి ద్వారా మనకు మేలు జరుగుతుందా, మనకు కీడు జరుగుతుందా, ఇది ఇస్తే బాగుంటుందా లేదా అని ఆలోచించి ఆచితూచి మరి దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రసంగమా, చిన్న వయసులో ఉన్న కుర్రాడు బైక్ అడగగానే మనం కొనివ్వం. ఎందుకంటే మనకు తెలుసు ఒక సరైన ఏజ్ రావాలి, ఆ ఏజ్లో అతనికి లైసెన్స్ రావాలి, అప్పుడే కానీ బైక్ కొనివ్వాలి. ఆ బైక్ కూడా అవసరమా ఉందా లేదా అనేది ఆలోచించి మరి మనము నిర్ణయాలు తీసుకుంటాం. ఒక తల్లిదండ్రులుగా మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పరలోకంలో తండ్రి మనం చేసిన ప్రార్థన విషయంలో ఆయన కూడా అలాగే ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రసంగమా, మనం మేలు కొరకే దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకనే నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉంటాడు, నిశ్చయముగా దేవుడు నీ మనవి అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనములో ఆయన ఒక మాట అంటాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనములో ఇలా అంటున్నాడు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. హల్లెలూయా. ప్రసంగమా, నిశ్చయముగా దేవుడు మనకు మేలే చేయాలని అనుకుంటున్నాడు. చాలాసార్లు కొంతమంది అంటారు, దేవుడు నాకు ఈ కీడు తలపెట్టాడండి, దేవుడు నా జీవితంలో ఈ కీడుని తీసుకొచ్చాడండి, దేవుడు నా జీవితంలో ఈ సమస్యలు తీసుకొచ్చాడండి, దేవుడు నా జీవితంలో అనుకోలేని ఒక గొప్ప ఆవేదనను దేవుడు నాకు కలిగించాడండి అని అనుకుంటాం. ప్రసంగమా, బైబిల్ చెప్తున్న వాక్యము నిశ్చయముగా కన్ఫామ్గా అసలు ఆయన నిర్ణయించుకున్నది ఏంటంటే నీకు మేలు జరిగించాలని. నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా దేవుడు నీ మేలునే కోరుకునే దేవుడు. హల్లెలూయా. నీకు కీడు చేయాలని కోరుకునే దేవుడు కానే కాదు, అయినా నీకు ఎవరైనా కీడు చేసినప్పటికీ, ఎవరైనా నీకు కీడు చేసినప్పటికీ ఆయన అందులో నుండి కూడా నీకు మేలు చేయాలనే ఆశపడే దేవుడు. అందుకనే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మన అందరికీ పరిచయమైన ఒక మాటను నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడిగి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, అన్నీ కలిపి మనకు కీడు జరిగినా మనకు మంచి జరిగిన అన్నిటినీ దేవుడు కలిపి మనకేం చేస్తాడంట, మేలునే సమకూరుస్తాడంట. ఎప్పుడు? మనం దేవుని ప్రేమించినప్పుడు, ఆయన అడుగు జాడలో మనం నడిచినప్పుడు, ఆయనను హద్దుకొని మనం ఉన్నప్పుడు, ఆయననే ఎక్కువగా మనము ఆరాధించినప్పుడు, ఆయనకే మొదటి స్థానం ఇచ్చినప్పుడు, ఆయనను ప్రేమించిన వారందరికీ దేవుడు ఏం కలిగిస్తాడో తెలుసా అండి, మేలు కలిగిస్తాడు. ప్రసంగమా, నువ్వు ప్రేమించేవారు ఈరోజు నీ మధ్యలో లేరేమో, నువ్వు నమ్ముకున్నవారు నీకు కీడు సమకూర్చి తలపెట్టి వెళ్ళిపోయారేమో. అయితే నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆ దేవుడు అంటున్న మాట నిశ్చయముగా కన్ఫామ్గా ఖచ్చితముగా నేను నీకు మేలు చేస్తాను. హల్లెలూయా. నేను మేలు జరిగించేవాడిని అని అంటున్నాడు. చూడండి, మూడు మాటలు మనం చూసాం. ఒకటి, నిశ్చయముగా నీకు నేను తోడై ఉంటాను, నిశ్చయముగా నేను నీ మొరను ఆలకిస్తాను, నిశ్చయముగా నీకు నేను మేలు జరిగించి ఉంచుతాను. హల్లెలూయా. ఇంకొక మాట, 4వ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అక్కడ చదువుతూ నేను ఆఖరి భాగంలో నేను వస్తున్నాను. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. నిశ్చయముగా కన్ఫామ్గా దేవుడు ఎక్కడున్నాడో తెలుసా, నీ మధ్యన ఉన్నాడు.
ఇక్కడ అంటున్నాడు, నిశ్చయముగా నీకు తోడే ఉంటాను, నిశ్చయముగా నీ మొరను ఆలకిస్తాను, నిశ్చయముగా నీకు నేను మేలే జరిగిస్తాను. నాలుగో మాట అయినట్టు నిశ్చయముగా నేను నీ మధ్యలో ఉంటాను. ప్రే సంగమా, ప్రభువైన దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందంటారు చూడండి. ఒక రెండు మూడు మాటలు ఇందులో కూడా నేను చెప్తాను. దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? మీకా గ్రంథము ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనము. మీకా గ్రంథము 3వ అధ్యాయం 11. దేవుడు మన మధ్యలో నిశ్చయముగా ఉంటానంటున్నాడు. మన మధ్యలో నిశ్చయంగా దేవుడు ఉంటే ఏం జరుగుతుంది? 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది చూడండి. వారు యాజకులు కూలిని బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యమును కొరకు సోదే చెప్పుదురు, అయినను వారు యహోవాను ఆధారము చేసుకుని యహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరడని అనుకొందురు. దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందంట తెలుసండి? ఏ కీడు మన దగ్గరికి రాదంట. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. అయితే తోడై ఉంటే ఏం జరుగుతుందంటే, ఒకటి, ఏ కీడు నీ దగ్గరికి రాదు. ప్రియసంగమా, దేవుడు నీకు తోడుంటే ఏ కీడును దేవుడు నీ దగ్గరికి రానియడు. రెండవది, ఆ దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? యోవేలు గ్రంథం ఒకసారి చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. యోవేలు 2వ అధ్యాయము 20వ వచనం. అక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆయన మన మధ్య ఉంటే మనము సిగ్గుపడము అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27లో అంటాడు, ఇదిగో ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన ఏం చేయడు? మనల్ని సిగ్గు నొందనీయడు. ఒకటి, ఆయన మన మధ్యలో నిశ్చయంగా ఉంటాడు. ఆయన ఉంటే ఆయన మనకు కీడును రానివ్వడు. ఆ తర్వాత మనల్ని సిగ్గు నొందనీయడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10లో అంటాడు, ఆయన మన మధ్యలో ఉంటే సంతోషము మనకు కలుగుతుంది. ప్రియ సంగమా, నిశ్చయంగా నేను నీ మధ్యలో ఉంటాను, నిశ్చయంగా నీ కుటుంబం మధ్యలో ఉంటాను, నిశ్చయంగా నీ వ్యాపారం మధ్యలో ఉంటాను, నిశ్చయంగా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీ మధ్యలో నేను నిలబడి ఉంటాను. ఎందుకో తెలుసా? నీకు ఏ కీడు రానియకుండా ఆయన నీ మధ్యలో ఉంటాడు. నీకు ఎలాంటి నిన్ను సిగ్గుపడనివ్వకుండా దేవుడు నీ మధ్యలో ఉంటాడు. నీకు ఎలాంటి విషయంలో అసంతోషం జరగకుండా సంతోషమే మీకు జరుగునట్టుగా ఆయన నీ మధ్యలో ఉంటాడు. నిశ్చయంగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు సిగ్గు పొందామేమో, ఇప్పటి వరకు మనము సంతోషాన్ని రుచి చూడలేకపోయామేమో, ఇంతవరకు కీడుని ఎదుర్కొన్నామేమో. ఈ వాక్యాన్ని విశ్వసించండి. నీ మధ్యలో దేవుడు ఉండి ఆయన నీకు కీడును తొలగిస్తాడు, ఆయన నిన్ను సిగ్గునందనీయడు, ఆయన నిన్ను సంతోషంగా ఉంచుతాడు. కానీ దేవుడు నీ మన మధ్యలో ఉన్నాడా? మన మధ్యలో దేవుడు ఉండడానికి మనం అనుమతిస్తున్నామా? దేవుడికి మన కుటుంబంలో మన జీవితంలో స్థానం ఉన్నదా? అన్నిటికీ స్థానం ఉంది. అన్ని విషయాలకు మన దగ్గర టైం ఉంటుంది, ప్రార్థనకు టైం ఉండదు. అన్ని విషయాలకు మన దగ్గర టైం ఉంటుంది, దేవుని వాక్యం దగ్గర కొద్ది సమయం గడపడానికి టైం దొరకదు. అన్ని విషయాలకు మన దగ్గర టైం ఉంటుంది, ఆరాధనకు వెళ్ళడానికి టైం ఉండదు. మరి ఎలాంటి దేవుడు మన మధ్యలో ఉండి పనిచేసేది? దేవుడికి మనం స్థానం ఇవ్వాలి, అప్పుడు దేవుడు మన మధ్యలో ఉండి పనిచేస్తాడు. ఎన్ని విషయాలు? 4 విషయాలు చెప్పాను. నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉంటాడు, నిశ్చయంగా ఆయన నీ మొరను ఆలకిస్తాడు, నిశ్చయంగా ఆయన నీకు మేలు చేస్తాడు, నిశ్చయంగా దేవుడు నీ మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. 5వది ఏమంటున్నాడంటే, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం ఈ మాటను చూద్దాం. 2వ రాజులు 8:10లో మనకి మాట కనబడుతుంది. అప్పుడు ఏలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పాను. నిశ్చయముగా ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంట. చాలాసార్లు అనుకుంటాం, అవుతుందో లేదో, చేస్తాడో లేదో, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను మరి ఆరోగ్యం వస్తుందో లేదో అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది కదా, నిశ్చయముగా నీకు స్వస్థత కలుగును, నిశ్చయముగా దేవుడు నిన్ను బాగు చేయును. ఆయన బాగు చేసిన వారు ఎంతోమంది దేవుని సన్నిధిలో సాక్షిగా ఉన్నారు. ప్రే సంగమా, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఒకవేళ ఆయన స్వస్థపరచకపోయినా కూడా ఆయనని ఆత్మను స్వస్థపరిచి నిన్ను రక్షించి ఆయన పరలోకానికి చేర్చే దేవుడు. ప్రియ సంగమా, నిశ్చయముగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన బాగు చేస్తాడని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. ఎన్ని మాటలు? 5 మాటలు మీ ముందుకు నేను చెప్పాను. 1, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిశ్చయముగా ఆయన నీ మొరను ఆలకిస్తాడు, నిశ్చయముగా ఆయన నీకు మేలే కలిగిస్తాడు, నిశ్చయముగా ఆయన నీ మధ్యలో ఉండి కీడును తొలగిస్తాడు, ఆయన నీ మధ్యలో ఉండి ఆయన నిన్ను సిగ్గునొందనీయడు, ఆయన నీ మధ్యలో ఉండి నిన్ను సంతోషపెడతాడు. అలాగే 5వది అంటే, నిశ్చయముగా నీ రోగం
దూరములైన దూరము చేస్తాడు. ఆరవది ఏం చేస్తాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 6:14 కొత్త నిబంధనలు మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6:14 ఈ మాట ఇలా రాయబడి ఉన్నది, చూద్దాం ఒకసారి. తన తోడు అనే ప్రయాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను ఏం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ప్రియసంగమా, నిశ్చయంగా దేవుడు మనల్ని దీవించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయ. ఆది కాండంలో కూడా మనం చూస్తాం, ఆది కాండం 22 కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటల్లో ఒకసారి ఆ మాటను కూడా మనం ఆలకిద్దాం. ఆది కాండము 22:18 మనకి ఇలా కనబడతా ఉన్నది, చూడండి. నేను మీకు చదువుతాను, అక్కడ ఏమనుందంటే చూడండి. నీ సంతతి వారు తమ శత్రువులను గవిని సాధీనపరచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియసంగమా, నేను నిన్నే కాదు నీ సంతానాన్ని కూడా నేనేం చేస్తాను? నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా, కన్ఫామ్గా, ఖచ్చితంగా, అసలు ఏ ఈ బల్ల గుద్దినట్టుగా చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 6 విషయాలను మనం చూసాం. నిశ్చయత విషయంలో మనం దేవుని గురించి మనము నేర్చుకుంటున్నాం. నిశ్చయత, ఏం నిశ్చయం తీసుకున్నాడు దేవుడు? నిశ్చయంగా దేవుడు నీకు తోడే ఉంటాడు, ఇది నిశ్చయమై ఉన్నది. దేవుడు నిశ్చయంగా దేవుడు నీ మొరను అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. నిశ్చయంగా దేవుడు నీకు మేలును కలిగిస్తాడు. నిశ్చయంగా దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. అంటే దేవుడు నీ మధ్యలో ఉండి నీకు కీడు రాకుండా, దేవుడు నీ మధ్యలో ఉంటాడు నేను సిగ్గు పొందనీయకుండా, దేవుడు నీ మధ్యలో ఉంటాడు నిన్ను సంతోషపరచడానికి. ఎలాగ 5వది అంటాడు, నిశ్చయంగా నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. 6వది, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. గత కాలమంతా కూడా నువ్వు దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేకపోయావేమో. దేవుడు చేసిన వాగ్దానం, నేను ఆశీర్వదిస్తాను అంటే ఆశీర్వదిస్తాను. మరి ఎందుకు నేను ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నానంటే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఈ అన్ని వాగ్దానాలు నా జీవితంలో ఎందుకు నెరవేరడం లేదు? ఎందుకు ఇవన్నీ దేవుడు అన్నీ నా కొరకే చెప్పాడు కదా, నిశ్చయంగా చెప్పాడు కదా, ఖచ్చితంగా అని చెప్తున్నాడు కదా, మరెందుకు నెరవేర్చలేకపోతున్నాడు? మనల్ని మనము ఈ వాక్యము ద్వారా మనం పరిశీలించుకొని మనల్ని మనం సరిచేసుకో. ఇంకొక మాట, నిశ్చయంగా అనే పదం ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడతారు. ఎక్కడో తెలుసా? లూకా సువార్త 23:43 అంటాడు, అక్కడ ఒక దొంగ చనిపోతున్నప్పుడు అంటాడు, నిశ్చయముగా ఇప్పుడు ఈ రోజు నువ్వు నాతో ఎక్కడుంటావు? నువ్వు పరదేశీలో ఉంటావు అని చెప్పి నిశ్చయంగా కన్ఫామ్గా అనే విషయాన్ని అక్కడ అతనితో మాట్లాడినట్టుగా చూసాం. ఆఖరి క్షణాల్లో ప్రభు యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. ఆఖరి క్షణాల్లో ప్రభు దగ్గర మోకరించాడు. ఆఖరి క్షణాల్లో ప్రభుని విశ్వసించాడు. పరలోక రాజ్యానికి నిశ్చయముగా వెళ్ళడానికి నిశ్చయత కలిగిన ఒక వాగ్దానాన్ని అతను పొందుకున్నాడు. ఎన్ని వాగ్దానాలు పొందుకున్నాం? నిశ్చయంగా, నిశ్చయంగా నేను ఉంటాను, నేను వింటాను, నేను నీకు మేలే చేస్తాను, నీకు కీడు చేయను, నీ మధ్యలో ఉంటాను, సంతోషపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను రోగాలను దూరం చేస్తాను. ఎన్ని మాటలు చెప్పినా ఇంకా మనం ఇవి అనుభవించలేకపోతున్నామంటే మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతగానుంది. ప్రియసంగమా, ఈ 7 దీవెనలు మీరు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో యేసునామని ఇవన్నీ నెరవేరాలని మేమందరము ప్రార్థన చేస్తున్నాం. అందరం కలిసి కన్ను మూసుకొని ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ఒకవేళ మీ మధ్యలో ఎవరైనా అనారోగ్యాలుగా ఉన్నవారైతే మీ కుడి చేయిని మీ తల మీద పెట్టుకోండి. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, రక్షకుడా, ప్రభువా, యేసు క్రీస్తు నామమున మీ పాదాల సన్నిధికి వస్తున్నాను. ప్రభువా, నీ వాగ్దానాలు ఎంతో మనోహరమైనవి, ఎంతో అద్భుతమైనవి. ప్రభువా, ఇదిగో నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అన్నావు. ప్రభువా, ఇదిగో నాయన ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో, చూస్తున్నారు. ప్రభువా, ఇగో నాకు ఎవ్వరు లేరు, ఇదిగో నేను ఒక్కడిని అయిపోయాను, నేను అనాథన అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా జీవితం ఎందుకు అని అనుకుంటున్న వారితో ప్రభు మీరు మాట్లాడండి. నిశ్చయముగా, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నిశ్చయముగా నిన్ను మొరను ఆలకిస్తాను, నిశ్చయముగా నేను నీకు మేలే కలిగిస్తాను, నిశ్చయముగా నేను నీ మధ్యలో ఉండి నేను నీ కీడు నుంచి విడిపిస్తాను, నీ మధ్యలో ఉండి నేను నిన్ను సిగ్గుపరచనీయను, నీ మధ్యలో ఉండి నేను నిన్ను సంతోషపరుస్తాను, అలాగే నువ్వు నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీవు ఈ రోజు నాతో పరలోకంలో ఉంటావని, పరదేశిలో ఉంటావని చెప్పిన దేవా, ఇదిగో నాయన ఈ నిశ్చయతను బట్టి మేము ప్రార్థించుకుంటున్నాం. ఈ వాగ్దానాలన్నీ మాకు దయచేయండి ప్రభువా. నాయన ఎంతమంది అయితే ఈ వాగ్దానాలు పొందుకోలేకపోయారు, యేసు నామమును ప్రభువా ఈ కార్యక్రమం వింటున్న ప్రతి వారి జీవితంలో నిశ్చయంగా ఈ ఆశీర్వాదాలన్నీ విడుదలవును గాక. నీకు వందనాలు ప్రభువా. అలాగే మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను, ఎంతమంది తల్లులు ప్రభువా నాయన గర్భము లేక ప్రభువా బాధపడుతున్నారు, యేసు క్రీస్తు నామమున
వారందరినీ గర్భఫలాన్ని ప్రభు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ బ్లెస్ దేర్ యూటర్స్ ప్రభా, వారి యొక్క ప్రభా నాయన గర్భం యేసు నామమును దీవించమని. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రభా నీకు వందనాలు. ఖచ్చితంగా నువ్వు దీవించబోతున్నందుకు నీకు స్తోత్రములు, స్వస్థపరచబోతున్నందుకు స్తోత్రములు, ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రములు, మేలే జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రములు, ప్రభా ఆరోగ్యం ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం, కీడును తొలగించబోతున్నందుకు నీకు స్తోత్రము, మాకు తోడే ఉండబోతున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఘనత మహిమ నీ నామానికే కలుగును గాక. ప్రభు అయిన రక్షకుడైన యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగమా, మీరు దేవుని యొక్క మాటల ద్వారా దీవించబడి ఆశీర్వదించబడినట్టయితుంటే, ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లేదుంటే, ఖచ్చితంగా ఈ యొక్క స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేసి మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ కొరకు దీవించబడినట్టు ఏదంటే మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాలు కూడా మాకు తెలియజేయగలరు. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.